ఎలా ఉండాలంటే క్వశ్చన్ లాగే ఉండాలి. దాన్ని ఒక విమర్శన ధోరణిలో మాట్లాడితే ఇంకా ఇలాగే ఉంటుంది మొత్తం కూడా. కాలర్స్ కూడా యా అది ఏదంటే ఆర్గ్యుమెంట్ టైప్లో క్వశ్చన్స్ ఉండకూడదు. డైరెక్ట్ మీరు అడగాలనుకున్నది ఏదో డైరెక్ట్ అడిగితే ఎక్కడ ప్రాబ్లం ఉండదు. అది ఎటు పక్కైనా సరే, ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏ పార్టీ అయినా సరే, ఏ పార్టీ పక్షం అది వాళ్ళ వాళ్ళ ఇష్టము కాలర్స్ది, కానీ అది సూటిగా ఉంటే బాగుంటుంది ఆర్గ్యుమెంట్ వేగా కాకుండా. రెస్పెక్ట్ ద కాలర్స్ ఐడియా అండ్ ఐడియాలజీ. తప్పకుండా వారు వారి ఆవేదనని వారి బాధని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మన మీద అన్యాయం చేస్తున్నాం అనేటువంటి రీతి లోపల వారు మాట్లాడాలని నేను అభ్యంతరపెడుతున్నా తప్ప, వారు ధైర్యంగా మేము బీఆర్ఎస్ పార్టీ అని చెప్పినా నాకేం అభ్యంతరం లేదు, లేదా నేను ఒక తెలంగాణ ఉద్యమ నాయకునిగా చెప్తున్నా అని చెప్పి మిత్రుడు సతీష్ చెప్పినట్టు చెప్పినా నాకేం అభ్యంతరం లేదు. నేను ప్రశ్నలు అడగడానికి తప్పు పట్టట్లేదు. కానీ ప్రిజుడిస్ అయ్యి ముందే మనసులో ఒకటి పెట్టుకొని వచ్చి ఇప్పుడు రఘునందనరావుని ఏదో ఒకటి అనాలి, బీజేపీని ఏదో ఒకటి అనాలి కదా అని అంటున్నప్పుడే అది వారికి మంచిది కాదు, వినేవాళ్ళకి మంచిది కాదు అని చెప్తా ఉన్నాను తప్ప నేను ఆన్సర్ చెప్పకుండా పారిపోయేది ఏం లేదు. పెన్ను పేపర్ పట్టుకుంది కూడా రెండు మూడు ప్రశ్నలు అడిగినప్పుడు రాసుకొని ఓపికగా వారికి సమాధానం చెప్పాలనేది నా ఉద్దేశం తప్ప. లత గారు బయాస్ అంటే ఉంటారు, వ్యక్తులకు వ్యక్తిగత అభిప్రాయాలు తప్పకుండా ఉంటాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీని అభిమానిస్తారు, నేను దాన్ని ఏం తప్పుపట్టాను. వారి విఘ్నతకు వదిలేద్దాం, వారిని అడుగుమనే చెప్దాం. యా అండి, కృష్ణ డలాస్ నుంచి కాల్ చేశారు. కృష్ణ గారు నమస్తే అండి. యా నమస్తే. హా నమస్తే రగన, నేను డైలాగ్ నుంచి చేస్తున్నా. నమస్తే కృష్ణ, ముందుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు మీకు మీ కుటుంబ సభ్యులు. థ్యాంక్ యూ అన్న. సో సింపుల్ సింపుల్ లాజిక్ అన్న, ఇప్పుడు ఫోన్ ఇవ్వలేదు ఫోన్ ఇవ్వలేదు అని కమిషనర్ గారు పోలీస్ చెప్తున్నారు వరంగల్ లో. ఫోన్ నిన్న ఒక సిట్టింగ్ ఎంపీని అట్లా లాక్కుపోయిన గుంజుకొని పోయిండ్రు, అందరు చూసిండ్రు టీవీలలో. ఫోన్ అన్న చేతుల్లో ఉండే, సంజయ్ అన్న చేతుల్లో ఫోన్ ఎందుకు తీసుకోలేరు వాళ్ళు? సో ఇంకోటి, నిన్న మొన్న మాట్లాడిన కమిషనర్ పోలీస్ కి నిన్న మాట్లాడిన దానికి ఎంత తేడా ఉంది? సో చిన్న లాజిక్ అందరు మిస్ అయ్యి ఏదో సంజయ్ అన్ననే లీక్ చేసిండు, సంజయ్ అన్ననే లీక్ చేసిండు అని. ఇంకోటి, ఇతను అరెస్ట్ చేయకముందే మొత్తం ట్విట్టర్ లో ఫేస్బుక్ లో వచ్చేసింది సంజయ్ గారు పేపర్ లీక్ చేసిండు లీక్ చేసిండు. ఒకటి నిమిషం కృష్ణ, టీవీ నైన్ స్క్రీన్ మీద బండి సంజయ్ గారి చేతిలో కనబడుతున్నటువంటి మొబైల్ బండి సంజయ్ గారి మొబైల్ కాదు లత గారు. మీరు కరీంనగర్ విజువల్ కూడా దాని పక్కనే కట్ చేసి చేసుకోండి. కరీంనగర్లో వారి చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఐఫోన్, అది వైట్ కలర్లో కనబడింది. ఇప్పుడు ఇక్కడ కనబడుతుంది నాకు తెలిసి పోలీస్ స్టేషన్లో ఇంకెవరిదో మొబైల్ తీసుకొని వారు అక్కడ మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తున్నారా ఏం చేస్తున్నారో తెలియదు నాకు అక్కడ. మీరు ఇఫ్ యూ కెన్ సీ ఫస్ట్ కరీంనగర్లో సోఫాలో వారి ఇంట్లో వారు కూర్చున్నప్పుడు ఉన్నటువంటి మొబైల్ ఏముంది వారి చేతిలో, ఈ మొబైల్ ఏముంది, పీసీఆర్ దయచేసి ఆ రెండు ఫోటోస్ వేస్తే చూసేటువంటి వాళ్ళకి కూడా అర్థమవుతుంది. దట్ వాజ్ ఏ వైట్ ఐఫోన్ కనబడింది కరీంనగర్లో పికప్ చేసినప్పుడు. ఇప్పుడు బొమ్మలు రావడం పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు కనబడుతుంది, ఇంకొక ఫోన్ కనబడుతూ ఉంది. సో ఐ థింక్ దట్ ఈ ఫోన్ సంజయ్ గారిది అయితే అది సంజయ్ గారిది కాకుండా పోవాలి, అది సంజయ్ది అయితే ఇది కాకుండా పోవాలి. అందుకని ఆ రెండు పిక్చర్స్ మీరు చూడరు. కరీంనగర్లో వారి ఇంట్లో కూర్చున్నప్పుడు ముగ్గురు లేదా నలుగురు పోలీస్ ఆఫీసర్స్ వచ్చి సోఫాలో సంజయ్ గారు కూర్చొని ఉన్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు వారి చేతిలో ఉంది వైట్ కలర్ ఐఫోన్ కనబడింది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అండ్ సబ్జెక్ట్ టు కరెక్షన్. ఇప్పుడు అది మీరు వేస్తుంది బొమ్మల రామారం పిఎస్లో బండి సంజయ్ అని వేస్తున్నప్పుడు వారి చేతిలో ఉంది నాకు తెలిసి. రోజు మేము రోజు కాకుండా ఫ్రీక్వెంట్గా పార్టీ మీటింగ్స్లో కలుస్తాం కాబట్టి అది వారి మొబైల్ కాదనేది నాకున్నటువంటి అంచనా. మేబీ చూద్దాం ఒకసారి, వారు బయటికి రేపు రిలీజ్ అయిన తర్వాత పోలీసులు నోటీస్ ఇస్తారని అనుకుంటా ఉన్నాను. డెఫినెట్లీ విల్ ఆన్సర్ ఇట్. లాస్ట్ క్వశ్చన్ అన్న ఒకటి, ఇది ఎట్లాగో ఈ కేసు ఫాల్స్ ఫ్రేమింగ్ కేసు అని నేను నమ్ముతున్నా నా వ్యక్తిగతం అని. ఇంకోటి, ఈ ఇప్పుడు ఈ ఎలక్షన్ కి 6 మంత్స్ ఉందన్న మనకు తెలంగాణలో, ఎందుకు బీజేపీ వాళ్ళ లైక్ అరవింద్ గారిది ఒకటి సంజయ్ గారు ఒకటి ఏదో మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చినట్టు అనిపిస్తుంది, ఎందుకు మీరు అందరు ఒక యూనిటీ పైన లేరు అన్న చిన్న క్వశ్చన్ అండ్ థాట్ వస్తుంది. సో దాన్ని మీరు ఏమన్నా క్లియర్ చేయగలుగుతారా? సంజయ్ గారు వేరు, అరవింద్ గారు వేరు, రఘునందన్ వేరు, రాజేందర్ వేరు, అట్లా ఏమి ఉండదు. ఒక్కొక్క సంఘటన జరిగినప్పుడు ఒక్కొక్కరి అభిప్రాయాలు ఒక రకంగా ఉండవచ్చు, అది బయట డిస్కస్ చేయడం వారు చెప్పినట్టు కరెక్ట్ కాకపోవచ్చు. కానీ సాధ్యమైనంత వరకు భారతీయ జనతా పార్టీ 100కి 100% డిసిప్లిన్గా ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ఇస్ ఏ ప్రెసిడెంట్ ఓరియంటెడ్ పార్టీ, ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తుల్ని ఫాలో అయ్యేటువంటి పార్టీ. విత్ ఇన్ ద ఫోర్ వాల్స్ మేము మాట్లాడుకున్నది ఏది ఉన్నప్పటికీ కూడా బయటకు వచ్చేసరికి డిసిషన్ మాత్రం అధ్యక్షులు వారు ప్రకటిస్తారు, దాన్ని అందరం క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలుగా మేము దాన్ని ఫాలో అవుతున్నామని అనుకుంటా ఉన్నారు. రఘునందన్ గారు ఎప్పుడైతే ఈ లీక్ ఏముంది, పీసీఆర్ గారు సేమ్ ఫోనా? ఇస్ ఇట్ ద సేమ్ ఫోన్? కరీంనగర్ ఫోన్, బొమ్మల రామారంలో ఉన్న ఫోన్ సేమ్ ఫోన్ ఉందా? ఇది అరెస్ట్ చేసినప్పుడు ఫోన్. యా మేబీ ఆర్ మే నాట్ బి. యా ఒకసారి మళ్ళీ రేపు డీటెయిల్ గా చూద్దాం. అంటే ఫస్ట్ నుంచి కూడా ఈ లీక్ వ్యవహారం ఎప్పటి నుంచి వచ్చిందో, ఇది ఫక్త్ రాజకీయం అని చెప్పేసి అంటున్నారు బీజేపీ వాళ్ళు. అంటే బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ లోపాలని సైడ్ ట్రాక్ చేయడానికే ఇలా బండి సంజయ్ మీద ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మీరు అంటున్నారా? మీ వర్షన్ ఏంటి అసలు?
ఇప్పుడు టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అనేటువంటి పంచాయతీ వినబడుతుందా శ్రీలత గారు? గత 4 రోజుల నుంచి ఉద్దేశపూర్వకంగా సక్సెస్ఫుల్గా తెలంగాణ సమాజాన్ని మొత్తాన్ని టీఎస్పీఎస్సీ నిరుద్యోగుల యొక్క ఆశలు ఆకాంక్షలు లీక్ అయినటువంటి పేపరు గౌరవనీయులు కేటీఆర్ గారు చెప్పినటువంటి ఇద్దరు ముద్దాయిలే కాదు, దాంట్లో చాలామంది ముద్దాయిలు ఉన్నారని సిట్ తేల్చుకుంటూ ముందుకు పోతున్నటువంటి పరిణామ క్రమంలో నేను మొదటిసారిగా ఆర్గ్యూ చేసింది ఏంటంటే, 4th క్లాస్ ఎంప్లాయీస్ని కాదు మీరు ఇన్వెస్టిగేట్ చేయాల్సింది, కీ ఇద్దరి దగ్గరనే ఉండడానికి అవకాశం ఉంటుంది, ఒకటి టీఎస్పీఎస్సీ చైర్మన్ గారు, 2 టీఎస్పీఎస్సీ సెక్రటరీ అయినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది, వాళ్ళిద్దరిని విచారించాలని మేము డిమాండ్ చేస్తూ వస్తూ ఉన్నాం, సీటా వైపు అడుగులు వేస్తున్నట్టు టీవీలలో పేపర్లలో చూసాం. సో ఆ విషయం అంతా ఇప్పుడు 4 రోజుల నుంచి లత గారు కనబడుతుందా మనకి? ఎక్స్క్యూజ్ మీ, అందుకనే నేను ఏమంటున్నా అంటే ఉద్దేశపూర్వకంగా ఇష్యూని డైవర్ట్ చేయడానికి టీఎస్పీఎస్సీలోంచి ప్రజల దృష్టిని మరల్చడానికే జరిగింది తప్ప, తెలుగు పేపర్ని వాట్సాప్లో ఫోటో కొట్టి పంపించినప్పుడు తెల్లారి ఫోన్లు ఆపలేమా సెంటర్కి పోకుండా? ఈరోజు ఎట్లా ఆపగలిగింది ప్రభుత్వం శ్రీలత గారు? ప్రభుత్వం నేను ఇందాక చెప్పినట్టే స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అన్నట్టు తెలుగు పేపర్ని ఒక టీచరే లీక్ చేసిందనే విషయం బయటకు వచ్చి సాయంత్రం ఇన్వెస్టిగేషన్లో తేలినప్పుడు హిందీ పేపర్ దగ్గరికి మొబైల్స్ చేరకుండా ఉండ మరికొంత ప్రికాషన్స్ తీసుకుంటే బాగుండేది. ఈ 2 అనుభవాల నుంచి బహుశా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు సెంటర్లోకి ఎవరిని మొబైల్స్ అలవ్ చేయనట్టుంది, కాబట్టి ఎట్లాంటి గందరగోళం కనబడలేదు. పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ కొంత ప్రశాంతంగా పరీక్ష రాసింది అనేది నాకు అనిపిస్తూ ఉంది. ఇట్లాంటి నిబంధనలు కాలం మారుతున్న కొద్దీ నేరస్తుల ఆలోచనలు మారుతూ ఉన్నాయి, మనం ఆ ఇన్వెస్టిగేషన్ విభాగాలు మారుతూ ఉన్నాయి, అట్లే నేరస్తుల ఆలోచన మారుతుంది, కాబట్టి ప్రభుత్వాలు కూడా అంతే వేగంగా తమ తీసుకునేటువంటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటే విద్యార్థులకు నష్టం జరగదనేది నా సవినయమైనటువంటి అపీల్ టు ద స్టేట్ గవర్నమెంట్. పవన్ చికాగో నుంచి కాల్ చేశారు. పవన్ గారు నమస్తే అండి. నమస్తే నీలమ, శ్రీలత గారు, ఐ కీప్ టాకింగ్ అబౌట్ నీలమ గారు, లాస్ట్ వీక్ అంతా ఉన్నారు. సో నమస్తే శ్రీలత గారు, నమస్తే రఘుభాయ్. నమస్తే పవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ రఘుభాయ్ ఫర్ గెటింగ్ బెయిల్ టు సంజయ్ భాయ్. నాకు ఒక 2 క్వశ్చన్లు ఉన్నాయి సంజయ్, సారీ రఘుభాయ్. ఇందాక ఎవరో మా షికాగో నుంచి మా కాలర్ ఓ మంచి ఆవేశంగా మాట్లాడుతున్నారు, తెలంగాణలో మన మా ధర్మపురి అరవింద్ గారు, తర్వాత సంజయ్ గారు బూతులు మాట్లాడతారనో లేకపోతే సరిగ్గా మాట్లాడనో. అసలు ఈ బూతుల పురాణం స్టార్ట్ చేసింది, ఈ బూతులు మాట్లాడడం స్టార్ట్ చేసింది ఎవరన్నది ఒక్కసారి వెనకపోయి చూసుకుంటే, కొడత పగల కొడత కొడక, నిజంగా చూస్తా కొడక, తమాషా చేస్తున్న కొడక అనేమో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయన అంటాడు. ఏటీఆర్ డ్రామా రావు ఏమంటాడు, మోడీ భిక్త, అది భిక్త, ఇది భిక్త అని ఆయన అంటాడు. గంగుల కామరాకర్ ఏం చేస్తారండి, పైకి కింద చేతులు చూపించి నాదేం భిక్తారంటారు. అసలు ఈ లాంగ్వేజ్ మాట్లాడేది ఫస్ట్ టీఆర్ఎస్ వాళ్ళు, విఆర్ఎస్ వాళ్ళే. ఈ కల్చర్ తీసుకొచ్చింది తెలంగాణలో ఈ విఆర్ఎస్ వాళ్ళు. మళ్ళీ ఈ విఆర్ఎస్ ఫ్యాన్స్ అమెరికాలో ఉండని ఇండియాలో ఉండని అసలు ఎట్లా క్వశ్చన్ చేస్తారని నాకు అర్థం కాదు. మీరు చెప్పేది దయ్యాలు నీతులు వల్లిస్తున్నట్టు మరి. రెండో ముచ్చట వచ్చేసి అసలు తెలంగాణలో మాట్లాడే హక్కు లేదా? జర్నలిస్టునే ఖతం చేస్తున్నారు, పొలిటీషియన్ మాట్లాడతారు, పొలిటీషియన్ లోపలేస్తున్నారు. ఇలా పోగాలం దాపునించిందా రఘుభాయ్? అర్థమైతే లేదు ఏం జరుగుతుందో తెలంగాణలో. మనము దీన్ని డైరెక్ట్ గా తీసుకొని జనం మధ్యలో పోవాలా, జనం మధ్యలో తీసుకపోయి ఈ ఇష్యూస్ అన్ని పెట్టాలా, అప్పుడు బరాబరం గెలవాలి. ఇది నా అభిప్రాయం. భాషని రాజకీయ నాయకులు నియంత్రించుకోవాల్సిన అవసరం ఉందనే సూచన ఎవరు చేసినా, ఏ పార్టీ వాళ్ళు చేసినా కానీ నేను దాన్ని స్వాగతిస్తాను. ఎందుకంటే మనల్ని చాలా మంది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, ఫాలో అవుతుంటారు. తెలంగాణలో ఒక నానుడి కూడా ఉంది, ముందు నాగలు ఎట్ల పోతే వెనకాల నాగలు అట్లే పోతా ఉందనే. అంటే పెద్దలు మాట్లాడినటువంటి భాష ఏ రకంగా ఉంటే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు, ఇంట్లో ఉండే కల్చర్ అమ్మ నాన్న ఏ రకంగా ఉంటే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. కాబట్టి దయచేసి పవన్ గారు చెప్పినా ఇంకొకరు చెప్పినా కానీ భాష పట్ల రాజకీయ నాయకులకి నియంత్రణ ఉండాల్సిందే, సంయమనం పాటించాల్సిందే. ప్రజాబాహల్యం లోపల మనం ఉంటున్నప్పుడు మనం మాట్లాడేటువంటి మాటలు కొంతమందికి ఇబ్బంది కలిగించవచ్చు, కొంతమందికి బాగా అనిపించవచ్చు, రకరకాలుగా అనిపించవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ భాషకు సంబంధించి మీరు ఒకటి అన్నారు, నేను 2 అన్నాను, నేను 2 అన్నాను, ఇంకొకరు 3 అన్నారు, ఇది ఐ డోంట్ అగ్రి ఫర్ దిస్ వన్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ ఎక్కడికక్కడ రాజకీయ నాయకులు అందరూ కూడా స్వీయ నియంత్రణను పాటిస్తే బాగుంటుంది. చూసేవాళ్ళు అమెరికా నుంచి మనల్ని తెలంగాణలో గిట్ల మాట్లాడుకుంటారా, గట్ల మాట్లాడుకుంటారా, ఈ బూతులు మాట్లాడుకోవడం కరెక్ట్ కాదని ఇంకొక మిత్రంతో చెప్పించుకునేటువంటి పరిస్థితి ఎవరికి రావద్దు అనేది నా అపీల్, బోత్ ఫర్ మై పార్టీ కొలీగ్స్ అండ్ టీఆర్ఎస్ పార్టీ కొలీగ్స్ ఆల్సో. కానీ అట్ ద సేమ్ టైం ఏం జరుగుతుంది, మీరు 2 మాటలు తిట్టి, ఇప్పుడు ఈ డిబేట్లో మీరు నన్ను 2 మాటలు తిట్టి లేదా 2 పరుష పదజాలు మీరు నన్ను అన్న తర్వాత నేను మౌనంగా ఉండడం అనేది ఎట్లా సాధ్యమవుతుంది శ్రీలత గారు? సో అట్లా కొన్ని సందర్భాల లోపల స్లిప్ ఆఫ్ టంగ్స్, పొరపాటున ఏదన్నా అంటే విత్డ్రా చేసుకోవడమో, ఇట్లాంటి కొంచెం మంచి సాంప్రదాయం ఉంటే బాగుంటుంది. కొత్త రాష్ట్రమైనటువంటి తెలంగాణలో భాష వినియోగం పట్ల కొంత నాయకులు అందరూ కూడా సంయమనం పాటించాలనేది ఇట్ ఇస్ మై సిన్సియర్ అపీల్ టు ఆల్ పొలిటికల్ పార్టీ లీడర్స్. ఎందుకంటే మనం ఈ జనరేషన్లో మనం ఇట్లాంటి భాషనే కరెక్ట్ అనుకొని మాట్లాడుకుంటూ పోతే
నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఇదే కరెక్ట్ అనుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మనం నలుగురికి మార్గదర్శకంగా ఉండాలి కాబట్టి ఎవరు మాట్లాడినా భాషను నియంత్రించుకుంటే మంచిది అనేది వారికి తెలియదని నేను అన్నాను. వాళ్ళంతా ఆల్రెడీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఉన్నటువంటి పెద్దలు వాళ్ళు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. సో ఎక్కడికక్కడే స్వీయ నియంత్రణలో ఉండాలనేది నా విజ్ఞప్తి. మరో కాలర్ విలాస్ రెడ్డి చికాగో నుంచి కాల్ చేశారు. విలాస్ రెడ్డి గారు నమస్కారం అండి. విలాస్ జంబుల న్యూజెర్సీ నుంచి మాట్లాడుతున్నాను. నేను బీజేపీ సపోర్టర్. డైరెక్ట్ ఓపెన్ గా మాట్లాడాలి. నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు 1997 లో పేపర్ లీక్ అయిందన్న 97-98 మధ్యలో అప్పుడు లీక్ చేసిన వాళ్ళకి శిక్ష పడిందా ఇప్పటి వరకు? సో ఆ రోజు శిక్ష పడినంటే ఈ రోజు పేపర్ లీక్ చేయాలన్న వాళ్ళకి భయం పడే, ఎందుకంటే కొన్ని వేల లక్షల విద్యార్థుల జీవితాలతో చెలగాటమన్నా దీనికి కట్